సైంటిస్టులకు ఎప్పుడు కళలు వారి రీసెర్చ్కి సంబంధించిన అంశం. మెలకువలో ఉన్నప్పటికన్నా నిద్రలో ఉన్నప్పుడే మన బ్రెయిన్ ఫాస్ట్గా పనిచేస్తుంది. నిద్రలో వచ్చే కళలు బ్రెయిన్లో జరిగే ప్రక్రియల రూపం మాత్రమే. ఈరోజు నేను మీకు మనకు వచ్చే కళల వెనుకున్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చదవడం మరియు కళలు కనడం అనేది మన బ్రెయిన్కి సంబంధించినంత వరకు టూ డిఫరెంట్ పార్ట్స్. అందుకే మన డ్రీమ్స్లో చదవలేం. మీరు కళలు కంటూ గడియారం వైపు చూస్తే ప్రతిసారి మీకు వేరే సమయం కనిపిస్తుంది. కళల కారణంగా ఈ ప్రపంచంలో ఎన్నో ఇన్వెన్షన్స్ జరిగాయి. గూగుల్ ఇన్వెన్షన్ని ల్యారీ పేజ్ కూడా తనకి వచ్చిన కళ ద్వారానే చేశారని మీకు తెలుసా? 70% వారికి వచ్చిన కళల్ని వారు మర్చిపోతారు, వారికి అవి గుర్తుండవు. మనుషులే కాదు, జంతువులు కూడా కళలు కంటాయని మీకు తెలుసా? మీ డ్రీమ్స్లో వచ్చే ఫేసెస్ అన్నీ మీరు డే టు డే లైఫ్లో చూసినవే. మీ బ్రెయిన్ వాటంతటది ఎలాంటి ఫేసెస్ని క్రియేట్ చేసుకోలేదు. కళ్ళు లేని వారి ప్రపంచం కళ్ళున్న వారి ప్రపంచానికి భిన్నంగా ఉంటుంది. పుట్టుకతోనే కళ్ళు లేని వారు వారి డ్రీమ్స్లో కూడా ఏమీ చూడలేరు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే మనుషులకు చాలా వరకు నెగిటివ్ కళలే వస్తుంటాయి. ఏ మనిషికైనా ఒక్క రాత్రిలో కనీసంగా అంటే 7 వివిధ రకాల కళలు వస్తుంటాయి. 70% అబ్బాయిలు వారి కళల్లో అబ్బాయిలనే చూస్తారు. కానీ అమ్మాయిలు మాత్రం వారి కళల్లో అమ్మాయిల్ని అలాగే అబ్బాయిల్ని కూడా చూస్తారు. ప్రపంచంలో 12% మనుషులకు వారి కళలు బ్లాక్ అండ్ వైట్లోనే వస్తాయి. కళలు రావడం వల్ల బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. ఒక సాధారణ మనిషి జీవితంలోని 6 సంవత్సరాలు కళలు రావటంతోనే గడిచిపోతాయి. ప్రపంచంలో కళలు రాని వ్యక్తే ఉండరు. ఏ వ్యక్తి అయితే వారికి కళలు రావట్లేదని చెప్తున్నారో వారు వారి కళల్ని మర్చిపోతున్నారని అర్థం. అంతేకాకుండా కళలు రావటం అనేది చాలా మంచి విషయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో విల్ బీ బ్యాక్ సూన్. స్టే కనెక్టెడ్.